అన్న ఎవరే? ఎవరి మీద? హస్నాబాద్. హస్నాబాదా? ఇక్కడికి ఎన్నిటికి వచ్చారన్న? పదింటికి. మీకు ఎన్ని ఊరే బస్తాలు అవసరం ఉన్నాయి? రెండు. ఆరు గంటలకు వచ్చినాం. ఊరే ఇప్పుడు కొరత బాగుంది. ఒక్కొక్క ఇప్పుడు సుమారు ఎకరానికి 2 బస్తాలు ఎప్పుడు కావాలి. మాకు 5 ఎకరాలు ఉంది. 5 ఎకరాలకు ఇప్పుడు 2 ఇస్తారు ఒక ఆధార్ కార్డుకు. 5 ఎకరాలకు 2 ఇస్తారు? ఆధార్ కార్డుకు 2 ఇస్తున్నారు. ఆధార్ కార్డుకు 2 ఇస్తారా? ఎకరానికి కావాలంటే మళ్ళీ ఇక లైన్ కట్టాలి. మళ్ళీ రేపు వచ్చి లైన్ కట్టాలి. అంటే ఒక్క రోజుకు 2 బస్తాలు ఇస్తారు? ఒక రోజుకు 2. అట్లా ఎకరానికి లైన్ కట్టాలి. 5 రోజులు కావుతుంది. పొద్దున 8 గంటలకు వచ్చినాయి ఇక్కడ. ఇవి నాకు 10 ఎకరాలు ఉంది ఇప్పుడు. ఆ 10 ఎకరాలకు నేను 10 రోజులు లైన్ కట్టినా కానీ పని ఎప్పుడు చేసుకోవాలి? పిన పిల్లలు ఎప్పుడు చదువుకోవాలి? నా ఇంటికి మాత్రం ఎప్పుడు వేయాలి? ఎప్పుడు చెప్పరు మీరు? 8 గంటలకు వచ్చి ఇప్పుడు అన్నం తినలేదు. అప్పటి నుంచే ఇక్కడనే ఉన్నాం. నీ కనీసం నీకు కూర్చున్నా నీడ కూడా లేదు. ఇప్పటిదాకా నీళ్ళు లేవు. ఉర్రంగా నీళ్ళు ఇప్పుడు తెప్పించారు. 10 ఎకరాలకు నేను 10 రోజులు ఇంటే లైన్ కట్టినాక నా ఇంట్లో పిల్లపిల్లలు ఎప్పుడు చదువుకోవాలి? ఎట్లా మాత్రం ఎప్పుడు వేసాడు? కరెంట్ మోటార్ ఎప్పుడు వచ్చారు? నేను ఎప్పుడు ఈ ఉండు అన్నం కూడా లేవు వరకు. చెప్పండి అన్న, మీ పేరేం పేరు అన్న? నా పేరు జంగిల్ గంగరాజం. ఎవరన్నా? జక్యాల్ పోసెవాడ. ఇట్లకు లైన్లో నిలబెట్టాం ఇప్పటి వరకు. ఈ 2 బస్తాల కోసం ఇప్పుడు మధ్యాహ్నం అవుతుంది. ఇంకా అన్నం కూడా ఏం రాలేదు. పొద్దున టిఫిన్ మాత్రం చేసినాం. అదే ఇప్పటి వరకు లైన్లోనే ఉన్నాం. కానీ లోపల కూడా ఇక్కడ రష్ బాగుండి ట్రాఫిక్ జామ్ అవుతుందని 1.5 గంటల లోపల కూడా రిసిప్ట్ ఇవ్వలేదు ఇప్పటి వరకు. ఇప్పటిదాకా వెయిట్ చేసి రిసిప్ట్ తీసుకొని వస్తే ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ అదే కంటిన్యూ అవుతుంది క్యూ. అక్కడ లోపల ఎవరన్నా అక్కడ అడిగితే వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు అనడం కాదు, ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతుందని లోపల కూడా ఇవ్వట్లేదు. రైతులు చాలా ఇబ్బందులు పడతారు. రోజుకు 1-2 బస్తాలు రైతు సంపాదించుకుంటే 5 ఎకరాలు 10 ఎకరాలు రైతులు ఎంత ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దీన్ని అసలు దృష్టిలో పెట్టుకుంటలేరు ఎవరు కూడా. కనీసం వసతులు కూడా కల్పిస్తలేరు. ఇంత ఎండకు ఇబ్బందుల పాలైపోతున్నారు. ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఇక నుంచి అయినా కొంచెం యూరియా కొరత లేకుండా అధికారులు కొంచెం స్పందిస్తారని కోరుతున్నాం. థ్యాంక్ యూ. నా పేరు నరేష్. ఎవరు? తిప్పన్నపేట. ఇక్కడ మీరు వచ్చింది సేపు అవుతుంది? 4 అవర్స్ అవుతుంది. మేము వచ్చి ఎండల నిలబడుతున్నాం. కనీసం టెంట్లు లేవు, వాటర్ ఫెసిలిటీస్ లేవు. పెద్దవాళ్ళు ఉన్నారు, వయసు అయిపోయిన వాళ్ళు, వాళ్ళ గురించి పట్టించుకునేది లేదు. ఎక్కడ లైన్లను అక్కడ ఆపేస్తారు. మధ్యలో ఒక సిస్టమ్ లేదు, ఏం లేదు. సిస్టమ్ లేకుండా అసలు కంటిన్యూషన్ లేదు. ఇష్టం వచ్చినట్టు చేస్తారు. అదని కొంచెం ఎండకు టెంట్లు వేయించి కొంచెం వాటర్ ఫెసిలిటీస్ వేసి ఒక క్యూ పద్ధతి పెడితే మంచిగా ఉంటుంది. ఇక్కడ ఇబ్బంది లేదు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇంత ఇబ్బంది ఉన్నది. ఇంత ఇన్ని రైతులకి రాలేదు. ఇంకా కొరత ఉన్నది. ఈ కొరత సరి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఓకే అన్న. ఎవరమ్మా మీది? మాది మోతే. ఏం పేరు? నీ పేరు? దేవగాంగు. మీరు ఇక్కడికి ఎన్నిటికి వచ్చారు? పొద్దున 9 వచ్చినాం. ఎన్ని బస్తాలు వచ్చినా? 2. ఆధార్ కార్డుకు 2? ఆధార్ కార్డుకు 2. 2 ఇస్తారు. ఇబ్బంది ఉందా? అంత కొంచెం ఇబ్బంది ఉంది. ఏం లేదు, బస్తాల కోసం వెయిట్ చేసి అవుతుంది. దాదా నీ పేరేం పేరే? రాజం. ఎవరు అన్న? జగ్జారు. ఇక్కడికి వచ్చి ఎంతసేపు అవుతుంది? ఇక్కడికి పొద్దుగాలని వచ్చిన 11:00 2 గంటలు. ఇప్పటికి మీకు బస్తాలు వచ్చినాయి? ఇంకా రాలేదు. చెప్పి తీసుకున్నారు ఆధార్ కార్డు కాకున్నారు. భూమయ్య, ఊరే బస్తాలకు బాగా ఇబ్బంది అవుతుంది. వచ్చి లైన్ కట్టడం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అయినా బస్తాలు దొరుకుతలేవు. మంది బాగా ఇబ్బంది ఉన్నది. ఇక్కడ నీకు ఎన్ని బస్తాలు ఇస్తారు? ఒక ఆధార్ కార్డుకు 2 బస్తాలు ఇస్తాము. 2 బస్తాలతో నేను చేసుడు. 4 ఎకరాలు ఉంటే ఎక్కడ వెళ్ళడు దాన్ని? బాగా ఇబ్బంది ఉంది.